అందరికీ నమస్కారం మిత్రులారా అధిక బరువు ఈ రోజుల్లో బాగా పెరుగుతున్నటువంటి సమస్య దానికి ఎక్సర్సైజ్ చేయాలి డైట్ ఫాలో కావాలి కొన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకోవాలి డాక్టర్ గైడెన్స్ చేయాలి ఇవన్నీ చేస్తే ప్రాపర్గా హెల్తీగా వెయిట్ తగ్గొచ్చు కానీ దానికి టైం పడుతుంది కాబట్టి మనకు అది ఇష్టం ఉండదు మనకు అంత షార్ట్ కట్లు కావాలి అంత ఫాస్ట్ కల్చర్ అంటే ఇంట్లో వండుకోం బయట రెడీగా ఉన్నది తినేస్తాం ఫాస్ట్ ఫుడ్ బట్టలు నేసే కార్యక్రమం పోయింది రెడీమేడ్ టైలర్ మేడ్ వచ్చేస్తున్నాయి బట్టలు కుట్టించుకునేది కూడా లేదు ఇప్పుడు రెడీకి వెళ్ళి కొనుక్కొని వచ్చేయడమే ఒక అరగంట డిసైడ్ అయిపోవాలి బట్టలు వేసుకొని డిసైడ్ అయిపోవాలి బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చేయాలి ఫాస్ట్ ఓకే పోవడానికి కూడా ఇప్పుడు అన్ని ఫాస్ట్ వెహికల్స్ వచ్చేసాయి తిండి ఫాస్ట్ అయిపోయింది లైఫ్ స్టైల్ కూడా ఫాస్ట్ అయిపోయింది మరి వెయిట్ తగ్గడానికి మాత్రం ఎందుకు ఫాస్ట్ కాకూడదు దానికి కూడా ఫాస్ట్ వచ్చేసింది మీకు గ్యాస్ట్రిక్ సర్జరీస్ బేరియాట్రిక్ సర్జరీస్ చేయించేసుకోండి యమ ఫాస్ట్గా తగ్గిపోతారు డేస్లో తగ్గిపోతారు తెలిసిందే కదా వినేమంటారు గ్యాస్ట్రిక్ సర్జరీస్ అని గ్యాస్ట్రిక్ స్లీవ్ అంటారు అంటే మీ పొట్ట ఉండేదాన్ని సగం కట్ చేసి పైపులాగా తయారు చేస్తారు దాన్ని సో ఫుడ్ ఎక్కువ తినలేరు అప్పుడు బాగా తినేవాళ్ళు దాంట్లో సగమో పావో తింటారు అంతే అసలే ఫుడ్ తినరు కాబట్టి ఎలాగో క్యాలరీస్ రావు వేడి తగ్గుతారు గ్యాస్ట్రిక్ బైపాస్ అంటారు ఇంకోటి అంటే స్టమక్ నుంచి దాన్ని పూర్తిగా రాకుండా సగం నుంచే దాన్ని తీసుకెళ్ళి పేగులు వెళ్ళిపోయాడు దానివల్ల ప్రాపర్గా డైజెషన్ అక్కడ కాదు కొంచెం ఉంటుంది అది లోపలికి వెళ్ళిపోతుంది అలాగే బాలేస్తారు దాంట్లో స్టమక్లో ఒక బాల్ బెలూన్ లాంటిది వేసేసి ఎక్కువ అంటే స్టమక్ని కట్ చేయకుండా బెలూన్ వేయడం వల్ల సగం నిండుతుంది సో అందుకని దానివల్ల మనం తినే ఆహారం కూడా తగ్గిపోయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా వేడి తగ్గుతారు అలాగే పేగులు దాన్ని కూడా బైపాస్ చేస్తారు ఇంటెస్టైనల్ బైపాస్ అంటే పేగులు యాక్చువల్గా మనం తిన్నటువంటి ఆహార పదార్థం ఇక్కడ బాగా స్టమక్లు బాగా గ్రైండ్ అయిపోయి చిన్న పేగుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి లోపలికి అబ్జర్వ్ అవుతుంది అది చిన్న పేగులు వచ్చి 32 ఫీట్లు ఉంటుంది ఏం చేస్తారంటే దీని బైపాస్లో 32 ఫీట్ల నుంచి అది పోనీయకుండా దాని ఒక 5 ఫీట్లు 10 ఫీట్లు పోయిన తర్వాత షార్ట్ కట్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి పెద్ద పేగుల్లో కలిపేస్తారు అంటే 32 ఫీట్లు 22 ఫీట్లు వేస్ట్ అయిపోతాయి ఉన్న 10 ఫీట్లు మాత్రమే ఫుడ్ అబ్జర్వ్ అవుతుంది కొంచెమే కాబట్టి ఎక్కువ లోపలికి పోదు కాబట్టి సన్నబడిపోతారు బాగుంది కదా టెక్నిక్ ఈజీగా ఆ కష్టాలన్నీ ఎవరు పడతారండి బాబు కింద పడాలి మీద పడాలి పరిగెత్తాలి రోజు పరిగెత్తాలి మళ్ళీ తిండి అసలే ఫంక్షన్లు వస్తుంటాయి పార్టీలు వస్తుంటాయి తినాలి రకరకాలు తినాలి కదా నాలిక అండి విధవ నాలిక అది మనం మనం ఊరుకునేవద్దు కదా తప్పు మంది కాదు నాలికదే తప్పు మొత్తం మౌత్ టు యానస్ మన డైజెస్టివ్ సిస్టమ్ ఆల్మోస్ట్ ఆల్ 52 ఫీట్ అబవ్ ఉంటుంది సో దాంట్లో నాలుగు ఉండేది ఎంత 3-3.5 రంగులు ఉంటుంది అక్కడే ఉంటాయి టేస్ట్ బడ్స్ ఆ టేస్ట్ బడ్సే డిసైడ్ చేస్తాయి మన పరిస్థితి మనం బెలూన్ కావాలా సన్నగా ఉండాలా అన్నది సో దానికి బానిస మనిషి రుచికి బానిస అయిపోయాడు ఆ 3.5 రంగులకి బానిస అయిపోయాడు అదే ప్రాబ్లం ఏదైనా మంచిగా ఏదైనా ఒక తొడుగు లాంటిది దొరికితే తీసుకొచ్చి ఆ 3.5 రంగులకి అడ్డంగా పెట్టేసామనుకోండి పైన పైన నుంచి తిన్నా కానీ టేస్టే తెలియదు అట్లాంటిది ఏదైనా కనిపెడితే బాగుండు అదే అనిపిస్తూ ఉంటుంది ఓకే సరే సో ఈ కష్టాలన్నీ పడలేక చాలామంది ఈ సర్జరీలకు వెళ్ళిపోతూ ఉంటారు సర్జరీకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా 1 సంవత్సరం అయ్యేసరికి 15 కిలోలు 20 కిలోలు తగ్గిపోతారు హ్యాపీ అసలు ఏమి కష్టపడేదో ఉండదు ఈజీగా తగ్గిపోతారు కాకపోతే ఆ సర్జరీకి 3 లక్షలు 4 లక్షలు పెట్టేసుకొని వదిలించుకొని దూలు తీరిపోయిందని చెప్పి వచ్చేయడం సో తగ్గిపోతారు బాగుంది ఈజీ మెథడ్ బాగుంది కదా ఏంటి రెడీ అవుతున్నారా 3-4 లక్షలు తీసుకొని పోవడానికి చేయించుకోవడం బాగానే ఉంటుందండి చేయించుకున్న తర్వాత ఉండేటువంటి కష్టాలు నేను చెప్తాను మెయిన్ ఇలా సర్జరీ చేయించుకున్న తర్వాత వచ్చేటువంటి ఫస్ట్ ప్రాబ్లం మీ స్కిన్ సాగ్ అయిపోతూ ఉంటుంది లూజ్ అయిపోద్ది మీ స్కిన్ ఎందుకంటే మీ బాడీలో క్యాలరీ కంటెంట్ అనేది తక్కువైపోయింది కొంచెమే తింటున్నారు కానీ బాడీకి అవసరమైనటువంటి క్యాలరీస్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఫ్యాట్ నుంచి బాడీ వాడుకుంటుంది ఫ్యాట్ నుంచి వాడేసుకుంటుంది ఫ్యాట్ ఖర్చు పెట్టేస్తుంది కానీ ఆల్రెడీ ఈ చెయ్యి ఇంత లావును ఉందనుకోండి ఇంత లావును ఉన్నప్పుడు లోపల నుంచి ఫ్యాట్ తీసేస్తే ఏమవుతుంది ఇలా అవుతుంది అది ఇలా అయ్యేది బెలూన్ ఇది స్కిన్ సో సాగ్ అవుతుంది ఇలా సాగుతుంది సో అందుకే ఈ గ్యాస్ ఇటువంటి బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్న క్లయింట్స్ మేము చాలామందిని చూసాం
చెయ్యి మామూలుగా ఉండేది, లావుగా ఉండేది. ఈ సర్జరీ అయిపోయిన తర్వాత 1 ఇయర్కి చూస్తే స్కిన్ ఇలా వేలాడుతుంటుంది వాళ్ళకి. పొట్ట దగ్గర బాగా లావుగా ఉండే పొట్ట, మేబీ కాస్త పొట్ట లావుగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే చూడడానికి సన్నగా అనిపిస్తుంది, కానీ బట్టలు తీసి చూస్తే ఇలా పడిపోయి ఉంటుంది. అంటే అక్కడ ఉండేటువంటి స్కిన్ ఇలా లేపొచ్చు, బస్తలాగా ఇలా వస్తుంది. ప్లస్ ఇక్కడ స్కిన్ జారిపోతుంది, ప్లస్ మీకు బ్యాక్ స్కిన్ జారిపోతుంది. అంటే 20 సంవత్సరాల వాళ్ళు 60 సంవత్సరాల వాళ్ళు లెక్క కనిపిస్తారు. మీ ఏజ్ 20 ఉంటుంది, కానీ స్కిన్ మాత్రం 60 ఏళ్ళ లెక్క తయారవుతుంది. అంత శాగ్ అయిపోతుంది, మొత్తం ముడతలు పడిపోతుంది, ముసలాళ్ళలాగా కనిపిస్తారు చాలా వరకు. ఎందుకు ఇలా జరుగుతుంది? గ్యాస్ట్రిక్ సర్జరీ చేయడం అనేది ప్రొఫెషనల్సే చేస్తారు, కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తారు, మంచి ఫెసిలిటీసే ఉంటాయి కదా, మరి ఇలా ఎందుకు జరుగుతుంది? అది సర్జరీ వాళ్ళు చేసిన వాళ్ళ తప్పు కాదు, చేయించుకున్న వాళ్ళ తప్పు. అంటే మీరు అడిగారు, వాళ్ళు చేశారు అంతే. కానీ ఈ స్కిన్ శాగ్ కావడం అనేది లోపల ఫ్యాట్ తగ్గిపోవడం వల్ల షింక్ అయిపోతూ ఉంటుంది కదా. మీరు వర్కౌట్ చేశారనుకోండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ వెళ్ళామంటే ముందు స్కిన్ స్ట్రెచ్ అవుతుంది, దాని కింద మజిల్ స్ట్రెచ్ అవుతుంది, దాని కింద ఉండేటువంటి ఫ్యాట్ మీద ఎక్కువ ప్రెషర్ అవుతుంది, ఫ్యాట్ కోసం అది వాడుకుంటుంది, దానివల్ల వెయిట్ తగ్గుతారు. అలా కాకుండా మీరు ఎక్సర్సైజ్ ఏం చేయకుండా ఖాళీగా కూర్చొని జస్ట్ తినేసి కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటే దాని లోపల ఉన్నటువంటి ఫ్యాట్ బర్న్ అయిపోతే స్కిన్కి ఏం సంబంధం? అది సాగైపోతుంది, ఖచ్చితంగా సాగైపోతుంది. మీ వెయిట్ తగ్గుతూ ఉంటుంది, డాక్టర్లు కూడా సర్జరీ చేసిన తర్వాత చెప్తారు మీరు రెగ్యులర్గా వర్కౌట్ చేయాలి, విగరస్ వర్కౌట్ చేయాలి. ఇంకా చెప్పాలంటే సర్జరీకి ముందు చేసిన ఎక్సర్సైజ్ కన్నా కూడా సర్జరీ తర్వాత ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి, కంపల్సరీ చేయాలి. లేకపోతే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, స్కిన్ అంతా ముడతలు పడుతుంది, డాక్టర్లు కూడా చెప్తారు. ఆ ఎక్సర్సైజ్ చేయలేకనే కదా ఈ కష్టాలు మనం పడేది, 3 లక్షలు 4 లక్షలు మూట కట్టుకుపోయింది అందుకే కదా. ఆ ఎక్సర్సైజ్ చేయలేము, మన వల్ల కాదు. ఆ ఎక్సర్సైజ్ చేస్తే ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరమే లేదు కదా, ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. సో అల్టిమేట్గా అదే ప్రాబ్లం, ఎక్సర్సైజ్ చేయలేక మనం సర్జరీ చేయించుకుంటే మళ్ళీ అదే వచ్చి మన మీద పడే. సో ఎక్సర్సైజ్ ఎలాగూ చేయరు, దాంతో స్కిన్ అంతా శాగ్ అయిపోతుంది. దానికి మళ్ళీ కాస్మెటిక్ సర్జరీ చేయాలి. ఒక క్లయింటు ఇలాగే మా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 120 కేజీస్ ఉండేవాళ్ళు అమ్మాయి. సో వెయిట్ తగ్గడానికి ట్రై చేసింది, ఒక 3 నెలలు 4 నెలలు కష్టపడింది. సో విజయవాడ నుంచి వచ్చింది అనుకుంటాను అమ్మాయి. సో 4 నెలలు ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 కేజీస్ తగ్గింది, 100 కేజీస్ ఉంది. హైట్ చూడబోతేమో 5'2" హైట్కి 100 కేజీస్ అంటే ఊహించుకోండి ఎలా ఉంటుందో. 120 ఉన్నవాళ్ళు 100 వస్తే, సో 4 నెలలు కష్టపడితే 20 కిలోలు తగ్గితే బా, ఇంకా 4 నెలలు కష్టపడితే 20 కిలోలు, 4 నెలలు 40 కిలోలు తగ్గితే బాగుండు కదండి. అలా ఉండదమ్మా, రెగ్యులర్గా ఇది స్లోగా ఉంటుంది ప్రాసెసు అని చెప్పాం. సో ఇన్ని నెలలు నేను మళ్ళీ ఇంకా కష్టపడలేను, ఇప్పటికే 4 నెలలు కష్టపడి ముక్కు మూసుకొని కష్టపడ్డాను కాబట్టి ఇంకా కష్టపడి ఓపిక నాకు లేదు సార్ అని నేను సర్జరీకి వెళ్ళిపోతానని చెప్పాం మేము. లేదమ్మా, సర్జరీకి వెళ్ళడం అంత న్యాచురల్ కాదు, అది ఆర్టిఫిషియల్ మెథడ్ ఉంటుంది, సో మంచిది కాదని చెప్తే, బట్ నేనైతే చేయలేను సార్ అని చెప్పి వెళ్ళిపోయాను. సో షివెన్ అలాగే 1 ఇయర్లో ఆల్మోస్ట్ ఆల్ తను 80 82కు వచ్చింది. సో 18 కేజీస్ వరకు తగ్గింది అనుకుంటాను, తగ్గింది. కానీ ఆ అమ్మాయి 24 ఇయర్స్ అమ్మాయి, 1 ఇయర్ తర్వాత చూస్తే ఏమ్మ మ్యారేజ్ అయిపోయిందా, ఎంతమంది పిల్లలని అడిగే పరిస్థితిలో ఉంది, స్కిన్ అంతా శాగ్ అయిపోయింది. ఆ అమ్మాయి మళ్ళీ మొత్తం ఎక్కడిదక్కడ శాగ్ అయిపోయింది, తను మళ్ళీ కాస్మెటిక్ సర్జరీకి వెళ్ళింది. యాక్చువల్గా వెయిట్ తగ్గడానికి చేసేటువంటి సర్జరీ 1 1.5 అవర్లో అయిపోయింది, ఈ కాస్మెటిక్ సర్జరీ చేయడానికి 8 అవర్స్ పట్టింది. డాక్టర్స్ కూడా చెప్పారు 8 అవర్స్ నీకు చేయాల్సి ఉంటుంది, చాలా టైం పడుతుంది, హెల్త్ కాంప్లికేషన్స్ రావచ్చు, ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చు. అంటే ఆ అమ్మాయి, సార్ నేను ఆపరేషన్ బెడ్ మీద చచ్చిపోయినా నాకు ప్రాబ్లం లేదు, ఇలా ఈ శాగింగ్ స్కిన్ వేసుకొని నేను నా ఏజ్గా నా ఒక 30 40 ఏళ్ళు 50 ఏళ్ళక కనిపించే ఆ బాధ భరించేదానికన్నా కూడా మీరు సర్జరీ చేసేటప్పుడు నేను చచ్చిపోయిన ప్రాబ్లం లేదని చెప్పి డిసైడ్ అయిపోయింది. అంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. సో లక్కీగా ఆఫ్ కోర్స్ ఆ సర్జరీ చేశారు, ఓకే తను సక్సెస్ అయిందనుకోండి. అంతా మొత్తం ఎక్కడిదక్కడ ఎక్స్ట్రా వచ్చిన స్కిన్ కట్ చేసేసి కుట్టేస్తారు, ఎక్కడిదక్కడ బస్తాన్ని కొట్టినట్టు కొట్టడం ఉంటుంది, మొత్తం బాడీ మీద అంతా వాతలు ఉంటాయి చాలా, అది వేరే విషయం. బట్ ఓకే, బట్ అంత అవసరమా అండి మనకు వెయిట్ తగ్గడానికి? లైఫ్ను రిస్క్ చేసుకొని మరి వెయిట్ తగ్గాల? వెయిట్ తగ్గడం అనేది జీవితంలో ఒక భాగం అంతే, అదే జీవితం కాదు కదా. సో దానికోసం ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదని మా ఉద్దేశం. కాబట్టి మిత్రులారా, మీరు ఆ తప్పు చేయొద్దు,
పది నెలలు కాకపోతే 10 సంవత్సరాలు కష్టపడతాం. గ్రాడ్యువల్గానే వెయిట్ తగ్గుతాం. మీరు వెయిట్ తగ్గాలని డిసైడ్ అయ్యారా? నాచురల్గా తగ్గాలంటే చెప్పండి. ఫాస్ట్గా తగ్గించే మెథడ్స్ కూడా మేమే చెప్తాం. సంజీవిని ప్రకృతి ఆశ్రమం శని ఆదివారాల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీటి కాలేజ్ దగ్గర ఉంటుంది. అక్కడ మీరు ఫాస్ట్గా వెయిట్ తగ్గాలంటే కూడా మెథడ్స్ మేము నేర్పిస్తాం. సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో 10 రోజుల్లో ఉంటే 4-5 కిలోలు తగ్గిపోతారు ఈజీగా. ఆ ఎక్సర్సైజ్ న్యాచురల్ మెథడ్స్, ఏం మందులు వాడం. 15 డేస్లోనే 5-6 కిలోలు ఈజీగా తగ్గిపోవచ్చు. మీరు యోగా చేయిస్తాము, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఆ మసాజెస్, స్కిన్ స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడ ఒక్క ఫోల్డ్ కూడా పడదు. మన దగ్గర 20-30 కిలోలు తగ్గిపోయినా కానీ మీ బడిలో ఒక్క ఫోల్డ్ కూడా పడకుండా ఉంటుంది ట్రీట్మెంట్. ఎందుకంటే ప్రకృతి, అక్కడ నేచరే మీ వెయిట్ తగ్గిస్తుంది. మేము తగ్గించట్లేదు. నేచర్ ఎప్పుడు మనకు హాని చేయాలని ఎప్పుడు ఏది చేయదు. అందుకే దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్ కూడా ఎప్పుడు సేఫ్గానే ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండానే మనం వెయిట్ తగ్గి మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా. కాబట్టి మీరైతే ఈ తప్పు చేయొద్దు. గ్రాడ్యువల్గానే తగ్గండి, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి, స్లో మేనర్లో వెళ్ళండి. ఎంత స్లోగా వెయిట్ తగ్గితే అంత ఎక్కువ కాలం అది ఉంటుంది. ఫాస్ట్గా తగ్గితే ఫాస్ట్గా గెయిన్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ తప్పు మీరు చేయకుండా ఎవరైనా చేస్తుంటే కూడా వాళ్ళని ఆపుతారని ఆశిస్తున్నాను. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.